ఈ మాటిని తెలియనుల్లో కొట్టేటమే వ్యాపారం అవుతుందా లేదో అని కంగారు పడ్డాను. ఓ 300-400 వస్తాయనుకున్నాను. 1000 రూపాయలు వస్తున్నాయి. 1000 రూపాయల వారానిక కాదు, రోజుకి. మన బేకరీకి ఎదురుగుండా ఉన్న కాలేజీలోంచి 10 మంది ఆడపిల్లలు వస్తున్నారు. ఈ 10 మంది ఆడపిల్లల వెనకమాలే తోకలాగా 100 మంది కుర్రోళ్ళు వస్తున్నారు. మనం బేకరీ కరెక్ట్ అయిన చోటే పెట్టాం కదా. ఐడియా ఎవరిదంట? పర్వాలేదే మహా, మీరు మాత్రమే అమ్మాయిలు వెంటపడి బేకరీ దాకా వచ్చి లైన్ వేస్తారనుకున్నాను. ఈ పట్నం కుర్రోళ్ళకి అదే పని అనుకుంటా. బేకరీకి టైం అవట్లేదా? ముందు తినేద్దాం, వడ చెప్పాను. నాకు కరకరలాడుతూ ఏదైనా తినాలనిపించింది. అన్నా ఓ కాఫీ పంచదార ఎక్కువగా. లేదు. ఏమైంది మహా? పరీష్ వచ్చే నెల మొత్తం ఇండియాలో ఉన్నాడు. తను వచ్చేలోపు తొందరగా సీక్రెట్గా ప్లేన్స్ అన్ని ఇండియాకి తెచ్చేయాలి. ఎలా మహా? గ్రౌండ్ వర్క్, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవన్నీ రెడీ చేశా. ఫ్రాన్స్లో కంపెనీతో మాట్లాడి మీటింగ్ కూడా ఫిక్స్ చేశా. ఇది కరెక్ట్గా చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. 8 కోట్లు కూడా అక్కర్లేదు బేబీ, 4 కోట్లు సరిపోతాయి. మరి ఇంకెందుకు లేటు? మొదలెట్టచ్చు కదా. మొదలెట్టచ్చు. మన కంపెనీని రిజిస్టర్ చేస్తే ఈ పనులన్నీ చేయొచ్చు. బేబీ బేబీ, నాకు 15,000 అప్పుగా ఇస్తావా? అన్నది నా కాఫీయా? పంచదార ఎక్కువ సరిగా. రిజిస్ట్రేషన్ బిల్లు చేయండి. రిజిస్ట్రేషన్ మాత్రం ఫీజు ఇస్తే చాలు. ఆ డీల్ మాట్లాడి నేను సెట్ చేస్తా. ఈసారి నేను సక్సెస్ అవుతాను బేబీ. 3 నెలలు తిరిగి ఇచ్చేస్తాను, ఓకేనా? నేను గుర్తుంచుకుంటా, లెక్క నువ్వు కూడా గుర్తుంచుకో. కాదు 20,000 ఇస్తాను. గొప్ప గొప్ప ఐడియాలు ఆలోచిస్తే చాలదు. ఆ గొప్పదనం మీ మాటల్లోనూ చేతల్లోనూ ఉండాలి. నా దగ్గర ఎందుకు ఈ యదో పౌరుషం? సారీ. మరేంటి, పెళ్ళాన్ని అడిగితే అదేమైనా మీకు పరువు తక్కువనా? నేను ఆ రోజే చెప్పాను, నా బేకరీ మీద వచ్చే ఆదాయం మీది, మీ ఏరోప్లేన్ ఆదాయం నాది అని. అదేగా మన డీలింగ్. పాపకు ఒక చక్కని స్వీట్ పెట్టరా, మింగేస్తుంది.